దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల శుభాశీస్సులు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో గతకాలమంతయు దేవాది దేవుడు మనను కాపాడి మహోన్నతమైనటువంటి ఆయన రెక్కల చాటును భద్రపరిచి కృపాక్షేమములు అనుగ్రహించి మరొక దినాన్ని మన జీవితాల్లో అనుగ్రహించారు. అందును బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవాది దేవునికే కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితాల్లో ఉంటే, దేవుని యొక్క ఆశీర్వాదం మన కుటుంబాలలో ఉంటే, దేవుని యొక్క ఆశీర్వాదం మనం చేసేటువంటి పనుల్లో, వ్యవసాయాలు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, ఏదైనా మనం చేస్తున్నటువంటి పనుల్లో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే మనం ఐశ్వర్యవంతులుగా మార్చబడతాం. మనం ఎంత కష్టపడినా కానీ ఆ కష్టం వలన మనం ప్రతిఫలాన్ని పొందలేం కానీ, ఆ కష్టము దేవుడు ఆశీర్వదిస్తే అది మనకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కాబట్టి దేవుని వాక్యం ఏమని తెలియపరుస్తుందంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. కాబట్టి మనం పని, ఏదైనా పని చేతాలు పెట్టినప్పుడు కానీ, కార్యక్రమాల్లో మనం ప్రారంభిస్తున్నప్పుడు దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాను, లేదంటే నేను ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాను, ఈ ఉద్యోగంలో నేను మరి స్టార్ట్ అవుతున్నాను, ప్రభువా మీ ఆశీర్వాదము నాకు దయచేయండి, నా కుటుంబంలో దయచేయండి అని చెప్పేసి దేవుణ్ణి అడిగి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తారు. ఆయన ఆశీర్వాదం చేత మనం ఐశ్వర్యవంతులుగా మార్చబడదుముగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. మరి ఈరోజున ఎవరైతే జన్మదినోత్సవ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకున్నారో, ప్రియదేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవాది దేవుడు మీకు ధరింపజేశారు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కన్ను దృష్టి మీ మీద నిలుచునుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరములు కలిగిన కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని వందనాలు స్తోత్రాలు ప్రభువా. గత దినములన్నీ మీరు మమ్మలను దాచినందుకు, మరొక దినాన్ని మా జీవితాలు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు ప్రభువా. ఇది నాన్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వృత్తుల్లో ఎవరెవరు ఏ పనుల నిమిత్తం బయటకు వెళుతూ ఉన్నారో, ఏ వాహనాల పైన వారు ప్రయాణించేస్తూ ఉన్నారో ప్రభువా, వారి పనుల్లో మీరు తోడై ఉండండి. వారు ప్రయాణిస్తున్నటువంటి వాహనాల చుట్టూ మీకు అవతరించండి. మహోన్నతమైనటువంటి మీరు ఎక్కడ చాటిన ప్రతి ఒక్కరిని మమ్మలను భద్రపరచమని, కృపాక్షేమములు అనుగ్రహించమని దయగలిగిన తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, దయగలిగిన మీ హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ, నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ఈ మానవులు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.